నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ నగరంలో పక్కడబంది ఏర్పాట్ల మధ్య కానిస్టేబుల్ ఉద్యోగ రాత పరీక్షలు 12 కేంద్రాల్లో పుస్తక రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లా యువజనాధికారిణి శైలి వెల్లాల్ వెల్లడి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైన అన్నదాతల పరిస్థితి అకాల వర్షాలతో తడిసి ముద్దవుతున్న ధాన్యం కొనుగోలుకు కొరివీలు పెడుతున్న రైస్ మిల్లర్లు परमेश्वरी माता जन्मदिन वेडुकलु अंगरंग वैभवंगा डोलाहरणं सामूहिक कुंकुम पूजलु नालुगुन्नर दशाब्दाल तर्वात कलुसुकुन्न पूर्व विद्यार्थुलु ओकरिकोकरु कलुसुकोनी नमरवेसुकुन्न पात ज्ञापकालु विविध रंगाल्लो स्थिरपडिन भीमगल जिल्ला परिषत् पूर्व विद्यार्थुल स्नेह सम्मेलनं निजामाबाद कॉनिस्टेबल्स उद्योग फाइनल रात परीक्षा पकड़बंदी एर्पाट्ला मध्य निर्वहिंचामनि इंचार्ज सीपी प्रवीण कुमार अन्नारु 12 परीक्षा केंद्रालो 5237 मंदी अभ्यर्थुलु परीक्षकु हाजरयारनि प्रशांतंगा परीक्षा मुगिसिंदनि आयन तेलिपारु తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్స్ పోస్టులకు ఆదివారం ఫైనల్ పరీక్ష నిర్వహించారు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నగరంలో ఏర్పాటు చేసిన 12 సెంటర్లలో రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5285 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరవాల్సి ఉండగా 48 మంది గైర్హాజరయ్యారు ఈ పరీక్షా కేంద్రాలను నిజామాబాద్ ఇన్చార్జ్ పోలీస్ కమిషనర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు ఈ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు అన్ని పరీక్షా కేంద్రాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా గిరిరాజ్ ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపల్ पी राम मोहन रेड्डी निजामाबाद नोडल ऑफिसर का अदनपु पोलीस कमिश्नर जी मधुसूदन राव पर्यवेक्षिंचारु एलांटी लोटुपाट्लु तलेत्तकुंडा परीक्षलु निर्वहिस्तुन्नामनी इंचार्ज सीपी ई संदर्भंगा वेल्लडिंचारु उद्योगालु इप्पिस्तामनी चेप्पे वारी माटलु नम्मवद्दनी अलांटी मोसगाळ्ळ विवरालनु तमकु तेलियजेयालनी सूचिंचारु प्रतिष्ठा भद्रता मध्य फाइनल रात परीक्ष प्रशांतंगा मुगिसिंदनी चेप्पारु एआर अदनपु डीसीपी गिरिराजु निजामाबाद आर्मोर बोधन ट्राफिक एआर सीटीसी एसीपीलु एम किरण कुमार आर प्रभाकर राव केएम किरण कुमार नारायण संतोष श्रावण कुमार स्पेशल ब्रांच इंस्पेक्टर श्रीचैलम बंदोबस्तु एर्पाटलनु पर्यवेक्षिंचारु अदनपु रीजनल कोऑर्डिनेटर गा डॉक्टर कुमारस्वामी आईटी सेल सिब्बंदी परीक्षा केंद्राला चीफ सूपरिंटेंडेंट्लु अब्जर्वर्लु बायोमेट्रिक इन्विजिलेटर्लु सीआईलु एसआईलु विविध कलाशाल प्रिंसिपल्स कॉनिस्टेबल पोस्टुल फाइनल परीक्षल निर्वहणलो सेवलु अंदिंचारु सुमार 12 सेंटर्स 5285 मंदिर पूर्ति विद्यार्थी मन को हाजर निजामाबाद पोली तरफ वाली शुभाभिवन पटण में एग्जामेशन चुटपा 144 सेंटर्स तरह अतर इतरेतर बंदोबस्त प्रापर आर्गनज़ जो एला
చిన్న ఇష్యూస్ కూడా అపోహల కానీ కావు లేకుండా ప్రజలందరూ ఎవరైతే ఎగ్జామినేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో అభ్యర్థులందరూ కూడా వారి యొక్క ఎగ్జామ్ను ప్రశాంతంగా రాసుకోవాలని చెప్పేసి కోరుతారు. నిజామాబాద్ పట్టణంలో ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి తుది దశ రాత పరీక్షలు మరిక సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు ఎగ్జామినేషన్స్ అన్ని సెంటర్స్లో మనం ప్రాపర్గా టెస్టింగ్ చేసేసి అందరినీ మనం ఇన్సైడ్ పంపించడం జరిగింది. నిజామాబాద్లోని మొత్తం 12 సెంటర్స్లో 5285 మంది ఈరోజు తుదిదశ కానిస్టేబుల్ రాత పరీక్షలకు హాజరవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేయడంపై దళిత ఐక్య కార్యాచరణ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కోటగిరి మండల దళిత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సెక్రటరియేట్కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ దళిత జేఏసీ నాయకులు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ జేఏసీ నాయకులు సాయన్న ఆనంద్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు కీర్తించే గొప్ప రాజ్యాంగాన్ని అందించి సకల జనులకు సమాన హక్కులు, స్వేచ్ఛ కోసం అంబేద్కర్ కృషి చేశారని అన్నారు. ఆయన స్ఫూర్తిని చాటి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సెక్రటరియేట్కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంగా పేరు పెట్టడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత జేఏసీ నాయకులు ఖాళీసాయిలు, బ్యాగరి రాములు, పుప్పాల సైదయ్య, జంగం సాయిలు, పాలగంగారం, ఎంఆర్పిఎస్ నాయకులు నాగేశం, గైక్వాడ్ రాము, కన్నెం సాయిలు, నవీన్, అస్గుల విజయ్, భూమేష్, అస్గుల రవి, గోపి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం మా కేసీఆర్ గారు మా దళితుల కోసం చేశాడు. ఎందుకంటే మొన్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున స్థాపించి దాని ఇనాగ్రేషన్ కు 50,000 మంది దళితులతో ఒక పెద్ద సభ జరిపి బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడైన ప్రకాష్ అంబేద్కర్ గారిని తోల్కొచ్చి ఆ సభను విజయవంతంగా చేసినారు. ఆయనకు దీనికి గాను మా తెలంగాణలో ఉన్న దళితుల మందరము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులందరము కృతజ్ఞతతో ఉన్నాము. మా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ కాన్స్టెంట్ లో మా దళితుల కోసం అంబేద్కర్ భవనాలు పల్లెటూరులో 10 లక్షలు, మండలాల వారీగా 25 లక్షలు శాంక్షన్ చేస్తున్నారు. మా బాన్సువాడ పట్టణంలో 1,50,00,000తో అంబేద్కర్ భవనాన్ని, పెద్ద భవనాన్ని నిర్మించిన ఘనత మా పోచారం శ్రీనివాసరెడ్డి గారికే దక్కింది. మరి కేసీఆర్ గారు నాయకత్వం అనేది బాబాసాహెబ్ అడుగుజాడలోనే నడుస్తుంది. మన్ కీ బాత్ 100 ఎపిసోడ్స్ 100 పుస్తకాలతో సమానమని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ అన్నారు. ప్రధానమంత్రి చెప్పిన విషయాలని పుస్తక రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. నాగారంలోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 100వ ఎపిసోడ్స్లో ఎన్నో గొప్ప విషయాలను, మనకు తెలియని మహాపురుషులను, వాళ్ల చరిత్రను ప్రధాని నరేంద్ర మోడీ మనకు పరిచయం చేశారని చెప్పారు. ఏ ఒక్క ఎపిసోడ్లో కూడా రాజకీయాలు మాట్లాడలేదని అన్నారు. ఈ 100వ ఎపిసోడ్లో ప్రధానమంత్రి చెప్పిన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె వివరించారు. పీపుల్స్ పద్మ అవార్డులు, స్వచ్ఛ భారత్, ఫిట్ ఇండియా, యోగా దినోత్సవం లాంటి ఎన్నో విశేషాలను దేశ ప్రజలకు పరిచయం చేశారని, ఇలాంటి మన్ కీ బాత్లు మరెన్నో ఎపిసోడ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. 100 ఎపిసోడ్స్ వినని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వాటిని వినాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యం సంచులను తీసుకోవడంలో రైస్ మిల్ యజమానులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఐపీకేఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ చెప్పారు. అకాల వర్షాలతో 5-6 ధాన్యం సంచులు తడిచిపోయి ఉంటే లారీలో ఉన్న మొత్తం ధాన్యం సంచులనే తిరస్కరిస్తున్నారని జిల్లా అదనపు కలెక్టర్కు
ఫిర్యాదు చేశారు. వరి పంటల కోతల సమయంలో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తరుగు లేకుండానే ఏఐపీకేఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైస్ మిల్లుల యజమానులు తరుగునిచ్చే విధంగా రైతులపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన వాపోయారు. భీమగల్ మండల పరిధిలోని పల్లికొండ రైస్ మిల్ యజమాని గడుకోలు గ్రామానికి చెందిన లారీలో ఉన్న ధాన్యం దించుకోవడానికి నిరాకరిస్తున్నాడని ప్రభాకర్ వివరించారు. అంతేకాకుండా కాలూరుకు చెందిన ఓ రైస్ మిల్ యజమాని రావుట్ల గ్రామానికి చెందిన ధాన్యం లారీని దించుకోవడానికి నిరాకరిస్తున్నాడని చెప్పారు. ధాన్యం లారీలో 10-20 తడిసిన సంచులుంటే ఏకంగా 600 సంచుల లారీని దించుకోవడానికి రైస్ మిల్లుల యజమానులు నిరాకరించడం విడ్డూరమని ప్రభాకర్ అన్నారు. క్వింటాలుకు 10 నుంచి 15 కిలోల తరుగు ఇస్తేనే దించుకుంటామని మెలికలు పెడుతూ కరాఖండీగా చెబుతున్నారని, కావున రైతులకు ఇబ్బందులు కలగకుండా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా జిల్లా అదనపు కలెక్టర్కు ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. వరి చేతికి కోతకొచ్చి నుంచి ప్రకృతి రైతు మీద వ్యవసాయం మీద పగబెట్టినట్టుగానే చేస్తూ ఉంది. ఈ వెలుగులో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సిరికొండ మండలంలో రావుట్ల, న్యామనంది, మైలారం, అట్లాగే సిరికొండ రాళ్లవాన కురిసి దాదాపు 2000 ఎకరాల పంట పూర్తిగా నాశనం అయిపోయింది. 2 రకాలుగా ఏదైతే కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్న ఆరబోసిన ధాన్యం, అట్లాగే రోడ్లపైన ఆరబోసిన ధాన్యంతో పాటు చేన్లు ఏదైతే కొయ్యకుండా ఉన్నాయి, ఇట్లాంటి మొత్తం పడిపోయిందే చేన్లో ఉన్నాయి. దాదాపు ఒక్క గింజ కూడా చేతికి రాకుండా ఈరోజు మనకు నష్టం జరిగింది. దాదాపు ఇప్పటికీ 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతోని జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు వర్షాలతోని అన్ని పంటలు నాశనం అయిపోయినాయి, వాణిజ్య పంటలతో సహా. అందుకని ఈరోజు మేము వ్యవసాయ ఎమర్జెన్సీగా ప్రకటించి రైతులకు ఉన్న అన్ని అప్పుల్ని రద్దు చేసి నూతన అప్పులు ఇచ్చేసి ఎకరాన వాణిజ్య పంటలకు 100,000 రూపాయలు, అట్లాగే ధాన్యానికి, అట్లాగే మామిడి కాయలకు, మామిడి తోటలకు ఎకరాన 50,000 రూపాయలు నష్టపరి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జన్మదినోత్సవాన్ని ఆర్య వైశ్యులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. డోలారోహణం, సామూహిక కుంకుమార్చనలతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆకాంక్షించారు. నగరంలోని కిసాన్ గంజ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్ది రవి, శ్రీనివాస్, కరుణాకర్, రాజు తదితరులతో కలిసి కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఉదయాన్నే అమ్మవారిని అభిషేకించిన ఆలయ అర్చకులు అందంగా ముస్తాబు చేశారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించారు. వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదినం సందర్భంగా డోలారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని జరిపించగా భారీగా తరలి వచ్చిన ఆర్యవైశ్య మహిళామణులు అమ్మవారిని స్తుతిస్తూ పూజలు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో ప్రతి ఏటా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుంకుమార్చన కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళామణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి ఆశస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆయన ప్రార్థించారు. కన్యకా పరమేశ్వరి జన్మదిన శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ ఆశీర్వాదంతో మనము, మన కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఎటువంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా మంచిగా, ఆరోగ్యం బాగుంటే అంత బాగున్నట్లే. మరియు అమ్మ దయతోటి ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెముక ఎవరంటే రైతులు. మంచి వర్షాలు పడి, అంటే అతివృష్టికి లోను కాకుండా, అనావృష్టికి లోను కాకుండా రైతులకు అనుకూలమైన వర్షం పడి వారికి మంచి పంట పండించి దేశానికి వాళ్ళు అన్నదాత, రైతులు బాగుండాలని కోరుకుంటూ పట్టణ ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్థ అయిన
వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నేడు అమ్మవారి జయంతి శుభ సందర్భంగా ఉదయం నుండి అమ్మవారికి అభిషేక కార్యక్రమం కుంకుమార్చన కార్యక్రమాలు ఆ గోపూజ కదంబ వృక్ష పూజ ఇవన్నీ నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున సువాసినులు ఈ కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలో పాల్గొన్నారు వారందరికీ మా సంఘం ఆర్యవైశ్య సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నారు మధ్య కొద్ది సేపట్లో నామకరణ మహోత్సవం నిర్వహించబడుతుంది చారిత్రాత్మకమైన మేడే దినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా మేడే ఒకటి నుండి మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ కోరారు అనేక మంది కార్మికులు బలిదానం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని దినాన్ని సాధించడం జరిగిందని ఆమె చెప్పారు నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ మాట్లాడుతూ 1886 లో చికాగో నగరంలో జరిగిన మహత్తరమైన పోరాటం ఆ పోరాటంలో అనేక మంది కార్మికులు బలిదానమయ్యారని గుర్తు చేశారు దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని దినాన్ని సాధించడం జరిగిందని అన్నారు ఈ రోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని పోరాడి సాధించుకున్న త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఆ హక్కును హరించడం కోసం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు 4 రకాల లేబర్ కోడ్లను తీసుకొచ్చి 29 చట్టాలన్నింటికీ కుదించడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు దీన్ని ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా కార్మిక వర్గంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలని రైతాంగానికి ఉన్నటువంటి హక్కులన్నీ కనీసం మద్దతు ధరలను తొలగించడం కోసం ప్రయత్నం జరిగిందని అన్నారు దానికి వ్యతిరేకంగా చారిత్రాత్మక రైతు పోరాటం జరిగిందని గుర్తు చేశారు ఆ 3 వ్యాపార నల్ల చట్టాలను వెనక్కి కొట్టినప్పటికీ వాటిని మరో రూపంలో తీసుకువచ్చేసి కార్పొరేటర్లకు వ్యాపారాన్ని కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు ప్రజల మీద తీవ్రమైన భారాలను కేంద్ర ప్రభుత్వం మోపుతోందని చెప్పారు ఈ స్థితిలో వారం రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే కార్మికులు కర్షకులను ఐక్యం చేస్తూ రాబోయే కాలంలో మహా ఉద్యమాన్ని చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా మే 1 నుంచి 7 వరకు జరిగే మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలని కార్మికులందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చామంతి లక్ష్మి కఠారి రాములు తైతరులు పాల్గొన్నారు ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 29 చట్టాలను 4 కోట్లుగా మార్చి ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నారు ఇవాళ మాట్లాడొద్దు అడగొద్దు ప్రశ్నించొద్దు అదే విధంగా వీరు సంఘం పెట్టుకోవద్దు రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు యజమాన్యాలకు పని గంటలు తగ్గుతున్నాయి 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనీస వేతనాలు లేవు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఒక కుటుంబం బతకాలంటే 26,000 ఇవ్వాలి అనేది ఇప్పటివరకు 26,000 ఏ కార్మిక రంగానికి ఇవ్వట్లేదు అదేవిధంగా ఇవాళ కార్మికులు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు ఇవాళ శ్రమని దోచుకుంటూ ఉన్నారు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం కార్మికులకు మాత్రం ఇవాళ దోపిడీ శ్రమని దోపిడీ చేస్తూ ఉంది ప్రజల ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం శుభారంభానికి ప్రారంభం సింత్ షాపింగ్ మాల్ కంచి పట్టు ఉత్సవం పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా సరికొత్త కంచి పట్టు చీరలతో సరికొత్త ఆఫర్స్ సరికొత్త మోడల్స్ లేడీస్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లలో అసాధారణమైన వస్త్ర శ్రేణి ఎదురు చూసిన ముహూర్తాలు వచ్చేసాయి సపరివార సమీపంగా విచ్చేయండి సింత్ షాపింగ్ మాల్ గాంధీ చౌక్ నిజామాబాద్ తెలంగాణలో మొట్టమొదటి
సరిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది గమనిక ఆధునిక ఏసీ వార్డు అత్యంత విశాలమైన భవనం అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్ బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి పండారి గ్రూప్ విజయలక్ష్మి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ గర్భం దాల్చకపోవడం గర్భం నిలవకపోవడం గర్భాశయం ద్వారం మూసుకుపోవడం గర్భాశయం నందు గోడలు అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును గర్భిణీ స్త్రీలలో ఫిట్స్ అధిక రక్తపోటు ఆస్తమా మధుమేహం ఉమ్మనీరు తక్కువ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును నార్మల్ డెలివరీ సిజేరియన్ సెక్షన్ హిస్టరెక్టమీ ట్యూబెక్టమీ లాప్రోస్కోపీ హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు పరిశుభ్రమైన విశాలమైన గదులు లిఫ్ట్ అధునాతన ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత బండారి గ్రూప్ విజయలక్ష్మి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది అన్నదాతల పరిస్థితి. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతుంటే పంట పొలాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. వరి పైరు నేలవాలి, ధాన్యం గింజలు భూమి పాలవుతుంటే రైతన్నలు కంటతడి పెడుతున్నారు. ఈ సీజన్లో వరి ధాన్యం చేతికి రాగా వరుణుడు ప్రకోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక ఆవేదనలో ఉన్న రైతులను అకాల వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు ధాన్యం రాసులతో వేచి చూస్తున్నారు. ఇటీవల వరుసగా కురుస్తున్న చెడగొట్ల వానలతో భారీ మొత్తంలో వరి ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. ఈ పరిస్థితులను గమనించిన కొందరు రైతులు వర్షాలు తగ్గుముఖం పట్టాక వరి కోద్దామనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ రైతులను సైతం అకాల వర్షాలు వదిలిపెట్టడం లేదు. వడగళ్ల వానలతో వరి పైరు నేలవారుతుండగా ధాన్యం చేతికి రాకుండా పోతోంది. సిరికొండ మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం కురిసిన వడగళ్ల వాన ప్రభావంతో చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయల పెట్టుబడి పెట్టగా ఒక ఎకరం పొలం కోస్తే 10 సంచుల వడ్లు రావటం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రావుట్ల గ్రామంలోని మెట్టుతండాలో ఈదురు గాలులు భారీ వర్షంతో ధరావతి రాముకు చెందిన ఇంటి పైకప్పు లేచిపోయి కింద పడింది. సిరికొండ మండలంలో ఇదివరకే వడగళ్ల వానలు బీభత్సం సృష్టించగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా ఆదివారం కురిసిన వడగళ్ల వాన మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 1997-98 కాకతీయ హై స్కూల్ పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయటం అభినందనీయమని కాకతీయ హై స్కూల్ ప్రిన్సిపల్ ఫరీద్ అన్నారు. కాకతీయలో చదువుకున్న విద్యార్థులు జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో ఉన్నత పదవులతో పాటు వివిధ రంగాలలో ముందున్నారని ఆయన తెలిపారు. నగరంలోని ఐఎంఏ హాల్లో కాకతీయ హై స్కూల్కు చెందిన 1997-98 పదవ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా కాకతీయ హై స్కూల్ ప్రిన్సిపల్ ఫరీద్, ఉపాధ్యాయులు రాజబాబు, బోర్గాం లింగం, నిర్మల,
రాజా, వనజ, ముజీబ్, రవీందర్ హాజరయ్యారు. 1997-98 బ్యాచ్కు చెందిన 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలనాటి సుమతులను జ్ఞాపకం చేసుకుని సంతోషంగా గడిపారు. ఉపాధ్యాయులు సైతం కాకతీయ హైస్కూల్ పునాదిగా వివిధ శాఖలలో ఉద్యోగులుగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ హైస్కూల్ ప్రిన్సిపాల్ ఫరీద్ మాట్లాడుతూ, విద్యార్థులను నాటి పరిస్థితుల్లో పోటీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ బ్యాచ్కు చెందిన విద్యార్థులు బాగా చదివి ర్యాంకులు సాధించడం వల్ల కాకతీయ అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ విద్యార్థులతో మమేకమై ఉండటం వల్లే కాకతీయ నిజామాబాద్లోని ఉత్తమ పాఠశాలగా నిలిచిందని ఆయన అన్నారు. తాను వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సార్ అని నన్ను పలకరించి వారు పరిచయం చేసుకుని మేము కాకతీయలో చదివామని తెలపడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తమకు చదువు నేర్పించిన ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించినందుకు ఆయన అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా చేయాలని, అందుకు తమ వంతు సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంకం గణేష్, ఆచార్య ప్రవీణ్, సుమన్ రెడ్డి, చైతన్య, పంచిరెడ్డి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆ కోట్ ఉంటుంది ఒకటి, కోట్ వేసుకుంటాను, డాక్టర్స్ కోట్ వేసుకొని లేకపోతే రిజిస్టెన్స్ కోట్ వేసుకుంటారు అనుకుంటాను. ఆమె అది కాదు సార్ అంటే నాకు అదే ఏం చెప్పండి, ఇక నువ్వు ఆలెట్లు ఉన్నారు ఏ పెట్టు అడగదు, నాకు మాత్రం మా డాడీ కలిపారా లోపల నేను పోయి చూడాలి, 3 అవర్స్ అయింది నేనైతే చేయను, నేను పట్టుకుని అంతే అని చెప్పిన. ఆమె కోట్ బీట్ వేసుకొని వచ్చి పక్క నుంచి తీసుకుపోతే సిస్టర్స్ ఆపారు, డాక్టర్ అన్నారు అంటే పర్సనాలిటీ లేదు కదా, పర్సనాలిటీకి ఏం అవసరం లేదు, హోటల్ కూడా డాక్టర్ ఉంటారు కదా, డాక్టర్ అంటే లోపల పోయిన తర్వాత ఫాదర్ చూశాను. చూసిన తర్వాత నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే అంత ఆనందం అనిపించింది. సో ఆమెకి ఇక మర్చిపోలే, ఇప్పటికీ ఆమె నంబర్ ఉన్నది, భవానీ ఆమె పేరు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ అదే. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయి కాబట్టి చాలా చాలా మంచిగా అంటే ఒక స్టూడెంట్ మంచిగా ఎదిగిన పరిస్థితిలో ఉంటే చాలా చాలా బాగా చాలా చాలా సంతోషపడేది తల్లిదండ్రుల తర్వాత మేమే అని, ఎంత ఎంజైటీగా ఉన్నాం ఎంత హ్యాపీగా ఉన్నాం అన్నది ఈ 2 ఇన్సిడెంట్ ద్వారా మీకు తెలవాలని నా పర్సనల్ ఇన్సిడెంట్ కూడా చెప్పాను. థ్యాంక్ యూ. నూతన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు సీఎం కేసీఆర్ కు దళిత ఐక్య సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో నిర్మిస్తున్న నూతన పార్లమెంటుకు సైతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. నగరంలోని పులాంగ్ చౌరాస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో దళిత నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా NDCCB డైరెక్టర్ గోర్కంటి లింగన్న మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ సచివాలయం ఎదుట 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేరు పెట్టడం అభినందనీయమని కొనియాడారు. సీఎం కేసీఆర్కు దళితులమంతా అండగా నిలుస్తామని ఆయన తెలిపారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు నర్సింహులు, సుభాష్ వాగ్మారే, ఎడ్ల సంజీవ్, ప్రగతి కుమార్, లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన సెక్రటరియట్ భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నామకరణం మీద ఈరోజు నూతనంగా సెక్రటరియట్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నెలకొల్పినందుకు ధన్యవాదాలు. భారత పార్లమెంట్లో కూడా పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు, ప్రధానమంత్రి గారికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాలని. ఈరోజు భారతదేశంలో దళితులు ఎన్నో రకాలైన ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారు, వారి ఇబ్బందులను లేకుండా చూసి కేసీఆర్ గారు ఏదైతే దళిత బంధు ప్రవేశపెట్టారో గ్రామానికి 2-3 కాకుండా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి దళితునికి ఎస్సీ దళితునికి దళిత బంధు అచ్చే విధంగా చేస్తూ వారి జీవితానికి మెరుగుపడే విధంగా చేయాలని కోరుకుంటూ,
భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీ ఉండటం మన అదృష్టమని బీజేపీ రాష్ట్ర నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. అట్టడుగు వర్గాల బాధలు తెలుసుకోవడానికి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమని అన్నారు. బీజేపీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తన కార్యాలయంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల బాధలు తెలుసుకోవడానికి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం గర్వించదగ్గ విషయమని అన్నారు. దేశంలో పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోడీకి దక్కిందని అన్నారు. ఉజ్వల యోజన, జన్ధన్ అకౌంట్, త్రిబుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలను మోదీ తీసుకున్నారని ఆయన కొనియాడారు. 100వ మన్ కీ బాత్ కార్యక్రమాల్లో ఎన్నో విషయాలను ప్రజలకు వివరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు వెంకటరమణ, సత్యప్రసాద్, రోషన్ లాల్, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎన్ని సర్వేలు చేపించినా, ఎక్కడ సర్వే చేపించినా గానీ నంబర్ వన్ నాయకుడు నరేంద్ర మోడీ గారు. త్వరలోనే నోబెల్ శాంతి బహుమతి పురస్కారం కూడా పొందబడుతున్నాడు మనందరం. ఇది మామూలు విషయం కాదు, భారతదేశానికే ఒక బంగారు కిరీటం అన్నమాట నోబెల్ శాంతి బహుమతి. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో మన్ కీ బాత్ ద్వారా మా ప్రసాద్ గారు అన్నట్లు పోవటానికి కూడా అవకాశం లేని చోట్లలో కళలకు పుట్టినిల్లు భారతదేశం. అనేక కళలు చాలా మంది తెలిసేది కాదు. అటువంటి కళాకారులని మోస్ట్రా మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు. తడిసిన ధాన్యాన్ని ఆరబోయడానికి కుమారునితో కలిసి పొలానికి వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి క్షణాల్లో బంగారు గొలుసు అపహరించి పరారయ్యాడు. మోస్ట్రా మండల కేంద్రానికి చెందిన బోయిడి సుజాత ఇటీవల కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆరబోయడానికి వడ్లకుప్పల వద్దకు ఆమె కుమారునితో కలిసి బయలుదేరింది. మోస్ట్రా పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే వర్ణీ వైపు నుండి తెలుపు రంగు యాక్టివాపై నలుపు రంగు చొక్కా వేసుకుని హెల్మెట్ ధరించి ఉన్న గుర్తు తెలియని దుండగుడు ఆమె మెడలో నుండి బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. గొలుసు లాక్కునే క్రమంలో మెడకు తీవ్ర గాయమైంది. దాదాపు 2.5 తులాలు బంగారు గొలుసు ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ సంఘటన అనంతరం బాధితురాలు సుజాత వర్ణీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు వర్ణీ పోలీసులు చైన్స్ స్నాచింగ్ కు పాల్పడ్డ వ్యక్తిని గుర్తించేందుకు విచారణ ప్రారంభించారు. నేనే అదలకుప్ప కాడికి పోతున్నాం. నేను, నా కూతురు, మా అబ్బాయి ముగ్గురం పోతున్నాము. 10:50 అయింది. 2 తులాలన్నర ఉంది. అది ఎవరేమో తెలియదు. పక్క ఉన్నాడు మనిషి, స్కూటీ మీద వచ్చిండు. బ్లాక్ అంగి ఉంది, హెల్మెట్ ఉంది, లాగిండిపోయిండేది. నేను ఇక్కడ నుండి వర్ణి నుండి వచ్చిండా, ఇక్కడ నుండి వచ్చిండు తెలియదు. ఇక్కడ నుండి అటే పోయిండి, అటు ఎటు పోయిండో తెలియదు. మరి నిజామాబాద్ రోడ్ వైపు పోయిండు. నిజామాబాద్ రోడ్ వైపు పోయిండా, ఇటు ఎటు పోయిండో తెలియదు. అది ఎన్ని తులాలు ఉంది? 2 తులాలన్నర ఉంటుంది. గుండ్లున్నాయి, పుస్తలున్నాయి, పుస్తలు తాడు. మీరు ఎటు పోతున్నారు? మేము అదలకుప్ప కాడికి పోతున్నాం. రాత్రి వర్షం పడ్డదని చెప్పేసి తడిసినేమో సూచిస్తామని పోతున్నాం. ఉన్నత స్థానాలలో ఉద్యోగాలు పొంది వివిధ రంగాల్లో స్థిరపడిన భీమ్గల్ జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఎంతో శ్రమించి అందరినీ కూడగట్టి అందరితో కలవటం చాలా ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. నగరంలోని స్ట్రావే గార్డెన్లో 46 సంవత్సరాల తర్వాత 1976, 1977, 1978 పదో తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి పద్మా జగదీశ్వర్ మాట్లాడుతూ తామంతా గత 3 నెలలుగా ఉపాధ్యాయులందరి వివరాలు సేకరించి వారితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అందులో భాగంగానే 14 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారని, వారందరికీ ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్నామని ఆయన తెలిపారు.
వారి ఆశీర్వాదంతో తాము పలు రంగాలలో స్థిరపడ్డామని అందుకు తమ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, గోపి గంగనారాయణ, పాసం లింగయ్య, పరమేశ్వర్ గౌడ్, అరవింద్, బాజ్రెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ 100వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిజామాబాద్ నగరంలోని 45వ డివిజన్ ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లా యువజనాధికారిణి శైలి వెల్లాల్ వెల్లడి. ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైన అన్నదాతల పరిస్థితి. అకాల వర్షాలతో తడిసి ముద్దవుతున్న ధాన్యం కొనుగోలుకు కొరివీలు పెడుతున్న రైస్ మిల్లర్లు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదిన వేడుకలు, అంగరంగ వైభవంగా డోలాహరణం, సామూహిక కుంకుమ పూజలు. నాలుగున్నర దశాబ్దాల తరువాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరికొకరు కలుసుకుని నమరవేసుకున్న పాత జ్ఞాపకాలు, వివిధ రంగాల్లో స్థిరపడిన భీమ్గల్ జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థుల స్నేహ సమ్మేళనం. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.